మీరు నమ్ముతారు సార్ షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు అని అంటే మన అదే కాంగ్రెస్ పార్టీని భుజాన్ని వేసుకుని షర్మిల గారు ప్రచారం చేస్తూ ఉంటే రేపు వైఎస్ఆర్సీపీ కౌంటర్ ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని కేసు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు కావాలనా అని అంటే జనాలు ఏ దేన్ని నమ్ముతారంటారు? కాంగ్రెస్ పార్టీ ప్లేస్ ఎ వెరీ స్మాల్ రోల్. సీట్ ఏమి రాదనుకుంటున్నాను, సీరియస్ అలిగేషన్ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలి మీరు ఉన్నారని. ఏమో ఉందేమో టెస్ట్ చేయించుకోవాలని టెస్ట్ చేయించుకోవాలని ప్రభుత్వ ఫెయిల్యూర్ గురించి మాట్లాడడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి విషయాలు మాట్లాడడం వేరు కదా. అటువంటి విషయాలు నేను ప్రస్తావించాలనుకోని షర్మిలమ్మ గారు, ఏమవుతుంది సార్? మదర్ మానసికంగా ఎలా నలుగుతుంది సార్? కొడుకు కూతురు రాజకీయంగా ఉంటే శిక్ష అనుభవిస్తుంది ఎవరంటే విజయలక్ష్మి గారు. రేపు టీడీపీ వస్తే రామోజీరావు ఉండవల్లి అరుణ్ కుమార్ని ఎత్తి లోపల వేపిస్తారు, అది వాళ్ళ కోరిక. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు నేను ఒక టఫ్ పర్సనాలిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టడము చాలా కష్టము. నా ప్రశ్నలే ప్రశ్నలుగా మిగిలిపోతాయి, కానీ నేను ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆయన ఎవరో కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. నమస్కారం. నమస్కారం సార్. నాకు తెలియదు అని చెప్పకుండా కొన్ని సందేహాలు పొలిటికల్గా ఉన్నాయి, నివృత్తి చేస్తారని రాష్ట్ర ప్రజల తరఫున నేను ఒక విన్నపం. రెడీ సార్? రెడీ. నా మొదటి ప్రశ్న, నుంచునేనా ఇంటర్వ్యూ? కొన్నిసార్లు నిలుచుకొని కొన్నిసార్లు నిలబడి అలా. నుంచునైతే మళ్ళీ తేడా వస్తే కొట్టడానికి వస్తామేమో. అమ్మో, మిమ్మల్ని యాంగిల్ అలా ఊగుతున్నాం అందుకని సార్. ఇప్పుడు మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులు తలబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వైపు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి ఈ యుద్ధంలో మీరు ఎటువైపు? మొట్టమొదటి పాయింట్, నేను శ్రీకృష్ణుని కాదు, రాజకీయంగా కాదు. మనం పోలిక కూడా సరిగ్గా పోల్చాలి. నేను శ్రీకృష్ణుని కాదు. ఇంకా షర్మిల జగన్ రేపు ఏమవుతుంది అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ యాజ్ ఇట్ స్టాండ్స్ ఇప్పుడు ఈవేళ 1% ఓట్స్తో 1% ఓట్లు ఉన్నాయి లాస్ట్ టైం, అంతే కదా. 1% నుంచి జగన్కి ఉన్న 50%కి రావటం అనేది ఇంపాసిబుల్. పెరగచ్చు, ఆ పెరిగిన ఓట్లు జగన్ ఓట్లే తీసుకుంటారని కొందరు అంటున్నారు. కాదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చేల్తాయి కాబట్టి జగన్కే అడ్వాంటేజ్ అని కొంతమంది అంటున్నారు. ఇది దగ్గర పడుతుంటే కానీ తెలియదు. ఇంకా ఆవిడ ప్రెసిడెంట్ అని నిన్న ఎప్పుడో చెప్పినట్టున్నారు, ఆవిడ ఏం చేయబోతోంది, ఎలా వెళ్ళబోతోంది, ఆవిడ స్ట్రాటజీ ఏంటి, ఆవిడ స్ట్రాటజీ కాంగ్రెస్ని బలోపేతం చేయటమా, జగన్ని ఓడించటమా, ఇవన్నీ ఒక టైం గడుస్తున్న కొద్దీ. మీ ఎలా అనిపిస్తుంది సార్? మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ ఒక మోస్ట్ కన్ఫ్యూజను కాంట్రవర్సీ ఎక్కడొచ్చిందంటే, జగన్ కోసం అంత స్టేట్ అంతా టూర్ చేసి జగన్ అన్న వదిలిన బాణం అని తిరిగిన షర్మిల ఇటు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీని అయితే జగన్మోహన్ రెడ్డి రోజు క్రిటిసైజ్ చేస్తున్నాడో ఆ పార్టీలో చేరుతున్నప్పుడు, ఇది ఒక యునిక్ సీన్. ఈ సీన్లో మనం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చాలా పెద్ద ఇమేజ్ అయింది ఈ స్టేట్లో. ఒక కూతురు, ఒక కొడుకు, కొడుకుతో పవర్ ఉంది, కూతురుతో ఏముందన్నది ఆవిడ ఊర్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదే సందేహం సార్. ఇప్పుడు ఆ పేరుని నేనే అసలే రాజకీయ వారసురాలు అని చెప్పి షర్మిలమ్మ వెళ్తుంది, జగన్ గారు వెళ్తున్నారు, ఎవరికి యాక్సెప్టెన్స్ ఉంటుంది మామూలుగా అయితే? అది ఒకసారి యాక్సెప్టెన్స్ ఈస్ గివెన్ టు జగన్. 2014లోనే ఇచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం టెక్నికల్, యాక్చువల్గా పబ్లిక్ ఆర్ విత్ జగన్. సో ఈ సిచ్యుయేషను చాలా, నేను ఎక్కడ ఏ స్టేట్లోనూ ఈ సిచ్యుయేషన్ చూడలే. ఇది ఒకే తండ్రి, ఆ తండ్రి అమరుడైన తర్వాత మనకు అందనంత ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారు అనేది. ఇంకా ఆయనతో కంపేర్ చేయగలిగిన మన మాజీ సీఎంలు ఎవరు ఈ స్టేట్లో లేరు. ఈవెన్ ఎన్టీ రామారావు గారి ఇమేజ్ని కూడా మించి రాజశేఖర రెడ్డి గారికి ఇమేజ్ వచ్చింది, ఆయన మరణం, ఆ మరణించిన తీరు, ఇవన్నీ వీటినన్నింటి చూస్తే. అటువంటి మనిషి కొడుకు కూతురు కలిసి ఉన్నారు, కొడుకు సీఎం అయ్యాడు,
వాళ్ళిద్దరూ విడిపోయారు, ఏం జరుగుతుంది? ఇది చాలా క్రిటికల్ ప్రశ్న. అవును, ఇది ఏదో ఒక జవాబు చెప్పాలని చెప్పాలి తప్ప. అందుకోసం నేను వెతుక్కుంటున్నాను. నువ్వు నన్ను కృష్ణుడితోటి వాళ్ళతోటి పోల్చిన తర్వాత నేను చెప్పిన తప్పు అయితే ఇంకేముంది? ఇప్పుడు అందుకోసం వెతుక్కుంటున్నాను, రాజమండ్రికి వచ్చాను. అన్ని ప్రధాన ఒక ఒక వీళ్ళు తిరగటం, ఈవిడ వచ్చి ఊళ్ళోకి వచ్చి ఒక నెలల పాటు తిరిగి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దీని మీద వేళ పరిస్థితి ఏంటంటే చెప్తాను. నెక్స్ట్ నా కోసం తిరిగి తిరిగి ఏం రాక్కర్లేదు. జాఫర్ ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు. సార్, ఇప్పుడు గంటన్నర సేపు మాట్లాడుకున్నారు మీరు బ్రదర్ అనీలు. ఏ విషయాలు మాట్లాడుకుని ఉంటారు సార్? రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలు, ఎందుకు గొడవ పడుతుంది, ఇలాంటి విషయాలు ఏదైనా చర్చకు వచ్చుంటాయి కదా. ఇప్పుడు బ్రదర్ అనీల్ అనే మనిషి అతను రాజకీయవేత్త కాదు. ఫస్ట్ పాయింట్, అతనికి నాకు ఉన్న సంబంధం షర్మిల హస్బెండ్ అని కూడా కాదు. రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడు. నాకు అనిల్ని పరిచయం చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకో అతను అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ కనిపించినా బాగా విష్ చేస్తాడు, నాతో బాగా మాట్లాడతాడు. ఈ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పీక్లో గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా షర్మిల గారు రోజు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న రోజుల్లో కూడా అనిల్ నాతో చాలా బాగా పలకరించేవాడు, బాగా మాట్లాడేవాడు. సార్, గంటన్నర చర్చలో గంటన్నర ఎక్కడా లేదు. గంట చర్చ మొన్న అయితే అసలు ఏం లేదు, పిలవడానికి వచ్చాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు. గంట సేపు కూర్చున్నారు. గంట సేపు ఎక్కడ కూర్చున్నారు? భలేవాడు 15 మినిట్స్ 15 మినిట్స్. అసలు మొన్న అయితే అసలు ఏం లేదు, అంతకు ముందు ఒకసారి వచ్చాడు. వచ్చినప్పుడు కొంచెం ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయో, క్రైసిస్ ఏముందో, అప్పటికి కూడా వాళ్ళకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో ఇంకా డైరెక్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడక ముందే వచ్చాడు. ఇలా ఇలా ఉంది పరిస్థితి, మా పరిస్థితి ఏం చేయాలో తెలియట్లేదు, ఏంటి అది ఇది మాట్లాడాడు. సార్, ఆ కాన్ఫ్లిక్ట్ ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా ఉండకపోతే ఎందుకు వెళ్తున్నావు? అందులో ఈ పార్టీలోనే ఉంటుంది. ఇది కూడా ప్రశ్నే. అంటే జాఫర్, అంటే ఒక విషయం ఏంటంటే సార్, ఏమీ తెలియనట్టు యాక్చువల్గా అంటే నేను హర్ష కుమార్ గారితో ఇంటర్వ్యూ చేశాను సార్, ఎక్స్ఎంపీ. ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి కోవట్ని పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, ఆ కోవట్టే షర్మిల నేను అడ్డుకుంటాను అన్నారు అనమాట. అందుకోసం నాకు ఈ డౌట్ వచ్చింది. అది ఆయనకి ఇప్పుడు మన మనది ఫ్రీ కంట్రీ, ఎవరికి ఏ అభిప్రాయం అయినా రావచ్చు, ఎవరు ఏ అభిప్రాయమైనా వెలిపించవచ్చు. హర్ష కుమార్ గారు కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన, అందుకు నేను కాంగ్రెస్ వాడు కాబట్టి ఆయనకి ఆ అనుమానం రావచ్చు. నేను కాంగ్రెస్లో లేను, నేను ఏ పార్టీలో లేను, ఇక ముందు కూడా ఉండను, అందుకని నాకు ఇలాంటి అనుమానాలు రావడానికి అవకాశం ఉండదు. మరి యాక్చువల్గా ఇంకోటి, ఇక్కడ హర్ష కుమార్ ఊరికి ఆయన విశ్లేషణ నేను మీకు ప్రస్తావిస్తున్నాను, ఇంటర్వ్యూగా ప్రసారం కాలేదు. యాక్చువల్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి అసలు ఒకవేళ కాంగ్రెస్ అతను సెంట్రల్లో వస్తే లైజనింగ్ కోసము షర్మిలని పంపించారనేది కూడా ఆయన హైపోథెటికల్గా చెప్పిన మాట. అదే, అది ఆయనకి తట్టి ఉండొచ్చు, కానీ ఇది అలాగే నాకేమనిపిస్తుందంటే అసలు రాజకీయాలలో కోవర్ట్లే ఉండరు. ప్రజాస్వామ్య రాజకీయ వేదికలో నక్సలైట్లు పోలీసులు అక్కడ ఉంటారు, కోవట్లు. ఇక్కడ రహస్యాలు అక్కడ చెప్పడానికి, అక్కడ రహస్యాలు ఇక్కడ చెప్పడానికి. ఇక్కడ మీరు వచ్చి ఇలా వాయించేస్తుంటే ఇంకా కోవట్లేంటి సార్? నిజంగా ఆమె తమ ఆస్తుల కోసము చేస్తున్న ఫైట్ అలా కనిపిస్తున్నా అయితే, లేకపోతే పొలిటికల్గా అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటంలా కనిపిస్తుంది? బయట నుంచి చూసేవాడిగా నాకు ఏమనిపిస్తుందంటే, ఈ ఆస్తులు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద పెద్ద ఆస్తులు సాక్షి, భారతీ సిమెంట్స్ ఆయన డిక్లేర్ చేసినవి 400 crores. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అవన్నీ సీజర్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఆ కేసు తేలి వాటికి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు లాఫుల్ ఓనరు అని డిక్లేర్ అయ్యాక కదా షేరింగ్ కూడా వస్తుంది. అయితే ఇవాళ షేరింగ్ అసలు నేను దాని గురించి కూడా వస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎందుకు బయటపడిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే? అంటే ఇప్పుడు మనుషులు మనుషులు అన్న తర్వాత చిన్నది మన ఇద్దరం ఎంత ప్రేమగా మాట్లాడుకున్నది. చిన్నది వెళ్తున్నప్పుడు నేను వస్తా వెళ్తా జాఫర్ అని చెప్పలేదనో ఇంకోటనో నీకు మంట ఎక్కచ్చు. మనుషులకి ఎందుకు వచ్చింది గొడవ అనడానికి పెద్ద కారణాలు ఉండవు. చిన్న చిన్న విషయాల మీద ఈగో హర్ట్ అయింది అనుకోండి, గొడవ వస్తుంది. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడము పోయి ఆమె ఆ పసుపు రంగు శారీ వేసుకొని అదే పార్టీ కలర్ ఉంది కాబట్టి వెళ్ళి ఆ కార్డు ఇవ్వడము, పవన్ కళ్యాణ్ కలవడము, ఏబిఎన్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడము ఏమనిపిస్తుంది సార్? మామూలుగా అంటే వాడు ఇంటి గొడవే, అంటే ఆ ఫ్యామిలీ దగ్గరగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఇది నేను నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఇలా రోడ్డు పడతా ఉందని చెప్పి కొంచెం బాధ ఉందా సార్? ఏం లేదు, అదే తప్పది. ఎందుకంటే పెళ్లి పిలవడానికి వెళ్ళింది, మీకు అందరికీ ఏంటంటే పచ్చ చీర కట్టుకుని ఎందుకు వెళ్ళిందని అంతే కదా. నాకు కూడా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం.
ఇంజనీరింగ్ ఎక్కడికి వేసుకోవటం ఉండదు రాజకీయాలు, ఇప్పుడు వేసుకోవాలి ఇంకా, అవన్నీ టైట్ అయిపోయాయి. ఇవన్నీ చిన్న చిన్న మ్యాటర్స్, పవన్ కళ్యాణ్ పిలవటం కానీ చంద్రబాబుని పిలవటం కానీ వాళ్ళ స్టేటస్ని బట్టి ఇంటికి వెళ్ళి పిలవటమే కరెక్ట్. ఇంటికి వెళ్ళింది పిలిచింది, నేను అందులో పెద్ద రాజకీయం అని కోవర్ట్ అని ఇలాంటి కోవర్ట్లు అయితే అసలు వెళ్ళరు, ఎందుకు వెళ్తారు వాళ్ళు ఇంటికి ఓపెన్గా వెళ్ళి పిలవటం. సో ఇందులో ఇది మాత్రం నేను పెళ్లిగానే చూస్తాను. ఈవేళ ఆయన కూడా వెళ్ళినట్టున్నాడుగా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు నిశ్చితార్థంకి. ఇవాళ నిశ్చితార్థంకి వెళ్ళాడు. ఇవన్నీ నిశ్చితార్థంకి వెళ్ళాడు కదండి, మళ్ళీ కలిసిపోతారా అంటే, మామూలుగా మనం ఏదో వాళ్ళు ఇదైతే ఆ లెవెల్లోనే చూడాలి తప్ప, ఏదో అంతకన్నా పైన ఉండదు. వాళ్ళు సెలబ్రిటీసే, కానీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా మన జీవితాలలాగే ఉంటాయి, పెద్ద ఏమీ తేడా ఉండదు. సార్ ఏం జరుగుతుందో తెలియదు, అంత హైపోథెటికల్ అంతా. ఆమె ఫస్ట్ ప్రసంగం, పొలిటికల్ ప్రసంగము, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేశారు అనుకోండి, అది వైసీపీకి ఏదైనా డ్యామేజ్గా ఉంటుందా సార్? అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడవలసిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి కరప్షన్ గురించి వాటి గురించి మాట్లాడింది అనుకోండి, అప్పుడు మనం ఓహో వీళ్ళిద్దరికీ ఉన్న ఫ్యామిలీ గొడవలు అనమాట, అందుకని వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఎలాగో అలాగ అన్పాపులర్ చేయాలని వచ్చిందిరా అనుకుంటాం. అలాగే అది ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల గురించి చెప్పి, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి చేసింది వేరు, ఏం చేస్తుంది వేరు, ఇది కాదు రాజశేఖర రెడ్డి డ్రీము, రాజశేఖర రెడ్డి డ్రీమ్ ఇది, ఇదే కాంగ్రెస్ డ్రీము, ఆయన ఇందిరమ్మ పాలన అన్నాడు అని ఆ లైన్లో వెళ్ళింది అనుకోండి, తప్పేం లేదు, ఆ లైన్లోనే వెళ్తుంది అనుకుంటున్నాను. జనాలు నమ్ముతారు సార్? ఎందుకు నమ్మరు? జనాలు నమ్మడం అనేది టైం వచ్చినప్పుడు నమ్ముతారు. జనాలు నమ్మడానికి ఏంటంటే అవతల వాడు వీక్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం ఇష్టం లేదు, చంద్రబాబుకి ఓటేయడం ఇష్టం లేని పరిస్థితిలో జనం ఉండి ఈవిడ వచ్చి చెప్పింది అనుకోండి, ఏమో నమ్ముతారు. ఇప్పుడు ఇద్దరులో ఎవరికి వేయాలన్నది డిసైడ్ అయిపోయి ఉన్నారనుకోండి, నమ్మరు. సార్ నమ్మరు కాదు, అనవసరం. సార్ ప్రభుత్వ ఫెయిల్యూర్ గురించి మాట్లాడడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి విషయాలు మాట్లాడడం వేరు కదా, అటువంటి విషయాలు ప్రస్తావించాలి అనుకోండి షర్మిలమ్మ గారు, ఏమవుతుంది సార్? ప్రస్తావించరు అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే అంత రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడ స్పీచ్లు అవి విన్నాం, అంత బాగా మాట్లాడుతుంది తెలంగాణ డెఫినెట్గా. ఆంధ్రలో ఆమె ఆమె తీసుకునే స్టాండ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అది కదా ఆసక్తికరంగా. అందుకే అలా మాట్లాడదేమో అని అంటున్నాను, మాట్లాడదా మాట్లాడుతుందా నువ్వు అడిగా, మాట్లాడదేమో అంటున్నాను కానీ మాట్లాడదు అని చెప్పడానికి నాకేంది అంత ఆవిడ. అసలు నీకు ఇంకో విషయం ఏంటంటే, షర్మిలతో నేను మాట్లాడిందే ఒకటి రెండు సార్లు అయి ఉంటుంది, ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి ఇంటి దగ్గర యాక్షన్ చాలా తక్కువ. జగన్తో ఇంకా మాట్లాడాను కానీ ఆయన బతికుండగా, షర్మిల గారిని ఇప్పుడు జగన్ ఆయన బతికుండగా ఒకటి రెండు సార్లు చూసుంటాను. అలా మాట్లాడిస్తే అప్పుడు మనం దాని మీద మాట్లాడుకోవచ్చు, ఎవరు మాట్లాడించుంటారు, ఎందుకు ఇలా మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడించుంటుంది అని అనుకుంటుంది. మీకు ఇంకోటి, నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలుగా ఉండి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇది నువ్వు మాట్లాడు అని ఎప్పుడు చెప్పదు. పార్టీ ఎలా చెప్తుందండి, పార్టీలో ఎవడో మనిషి చెప్పాలి. ఒకవేళ పార్టీ హైకమాండ్ నేను ఇన్నాళ్ళ నుంచి కాంగ్రెస్ తరఫున నేను పెట్టిన మీటింగులు, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎవరో ఇచ్చుండ్రు, నాకెప్పుడు ఇది నీ స్టాండ్ అని ఎవడో చెప్పలా. నేను స్టాండ్ తీసుకుని నాకు ఏదైతే ఉపయోగపడుతుందో అది తీసుకుంటానో, పార్టీకి కూడా ఉపయోగపడాలి కాబట్టి పార్టీకి. ఒకవేళ షర్మిలమ్మ గారితో వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడించి ఉంటే, ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, చెప్తాను జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడారనుకోండి, ఒక వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా నీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడించుంటారు అంటారు అంటారు. ఇది ఈ హోల్ ఎపిసోడ్లో పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అవుతుందా లేదా? ఆవిడే మాట్లాడకపోతే కోవర్టు, ఏం మాట్లాడలేదు చూసారా జగన్ ఏం అంటలేదు అంటారు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి ఆడిస్తున్నాడు మొత్తం అంతాను అని చెప్పి అంటారు. ఏమీ అనకుండా ఉండరు. పొలిటీషియన్ అంటే పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. శ్రీశ్రీ గారు ఏమన్నాడు, ఎవరెవరి ప్రైవేట్ ఎవరెవరి ప్రైవేట్ బతుకులు వారి వారి సొంతం, వ్యక్తిగత జీవితం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అన్నాడు. ఏమైనా అంటాం అంటారు, అంతే డిసైడే రావాలి. జగన్మోహన్ రెడ్డి కానీ ఏమైనా అడగడానికి చంద్రబాబు నాయుడు వేరు, పవన్ కళ్యాణ్ వేరు, కానీ ఇంటి మనిషి అంటే ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు ఉండదు, అందుకే మనం ఇంటర్వ్యూ పెట్టి నువ్వు వైజాగ్ నుంచి జాఫర్ ఇక్కడికి వచ్చి ఇన్ని లైట్లు అవి పెట్టుకుని వేళకు ఈ క్వశ్చన్ వేసే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేకపోతే ఎందుకు వస్తావు? ఇంకోళ్ళు ఎవరో తిడుతుంటే, జగన్ కొన్ని వందల మంది తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు కొన్ని వందల మంది తిడుతున్నారు, వాళ్ళు ఎందుకు తిడుతున్నారని జాఫర్ గారు నన్ను అడగలేదే. ఫ్యామిలీ మనిషి కాబట్టే అడుగుతారు, డెఫినెట్గా ఫ్యామిలీ మనిషి కాబట్టి ఇప్పుడు ఇంత డిస్కషను, ఆవిడ వస్తే ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు కూతురు, కూతురులో మామూలు కూతురు కాదు, ఆయనకి ముద్దుల కూతురు, అది తెలుసు నాకు, ఆయనే చెప్పాడు నాకు. ఆయనలాగే డైనమిక్గా ఉంటుందండి కొంచెం, ఏమో అది తెలియదు నాకు, ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు నేను అనేక మాట్లాడుకున్న మాటలు అన్నింటిలో
ఫిల్టర్ చేసి ఆయన ఎప్పుడైనా షర్మిల గారి గురించి నాతో చెప్పాడా అని జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆయన చెప్పిన దాంట్లో షర్మిల అంటే ఆయనకి లవ్ ఎక్కువ అని నాకు అర్థమైంది. జనరల్గా ఫాదర్కి డాక్టర్ మీద ఉంటాం సహజం, మీకు డాక్టర్స్ ఉన్నారు నాకు డాక్టర్ ఉంది. సార్ మదర్ మానసికంగా ఎలా నలుగుతుంది సార్? కొడుకు మదర్ది కూతురు రాజకీయంగా అందరికన్నా చాలా ఆక్వర్డ్ పొజిషన్లో కఠిన శిక్ష అనుభవిస్తుంది ఎవరంటే విజయలక్ష్మి గారు. భర్త చచ్చిపోవడం అనేటువంటి బాధలోంచి కొడుకు సీఎం అయ్యాడు, కూతురు ఇలా ఉంది. ఒక తల్లికి బహుశా రాజకీయంగా నాకు తెలిసిన తల్లుల్లో ఏ తల్లికి ఇంత కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉండదు. నిజంగా ఆవిడ చాలా బాధపడుతూ ఉండుండాలి, లేదు ఆవిడ వాటికి అతీతంగా ఉండగలిగితే చాలా మంచిది, ఉండాలి కూడాను. ఈ వీటన్నిటికీ అన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో అనుకుని, లేకపోతే మాత్రం కొడుకు కూతురు ఇద్దరు రేపు తలపడబోతున్నారు అన్నది తల్లికి చాలా బాధ కలుగుతుంది. అందులో ఆవిడ సెన్సిటివ్ కూడా, సెన్సిటివ్ మనిషి. సో ఆవిడకి బాధే, ఏ తల్లికైనా బాధే, తండ్రికైనా బాధే, ఇది కొంచెం ఎక్కువ బాధ పెడుతుంది. కానీ బాధపడి మౌనంగా ఉండడం వేరు, ఏదో ఒకవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి అనివార్యంగా వస్తుంది. వస్తే రాదేమో అనుకుంటున్నాను నేను. అంత ప్రెషర్ ఎవరో వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా తల్లులు తండ్రులు అయిపోయారుగా. జగనన్న అధికారం తీసుకురావడానికి నేను జగనన్న వదిలిన ప్రాణం నుంచి ఊరంతా తిరిగిన షర్మిలమ్మ గారు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా నిలబడుతుంది చెప్పి ఎవరు ఊహించారు? ఆ సమయంలో ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఆంధ్రలో అవి రాదేమో అని అనుకున్నాం. నువ్వు వచ్చేసారు కదా, కాంగ్రెస్లో చేరుతున్నారు కదా, అన్నీ హైపోథెటికల్గా జరగడానికి విషయాలు జరుగుతున్నప్పుడు ఇది కూడా ఎందుకు జరగదు అనుకుంటున్నారు? తల్లి కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా కొడుక కూతురు అని చెప్పి? నువ్వు జాఫర్ అడిగేవాటికి నేను చెప్పేది నా ఊహలు అంతే, ఇవన్నీ ఊహలు. జాఫర్ అడిగేవన్నీ ఊహలు అంతే, హైపోథెటికల్. ఇప్పుడు నేను చెప్పిన వాటికి పూర్తి విరుద్ధంగానే జరగచ్చు. అవును, ఏదైనా జరగచ్చు. నేను అనుకోవటం ఏంటంటే ఆవిడ ఈ కాన్ఫ్లిక్ట్లో ఇటు అటు సైడ్ తీసుకోదు అనుకుంటున్నాను, తీసుకోపోవచ్చు. ఎందుకంటే ఏ తల్లి అయినా జనరల్గా ఏది కొడుకు వైపు వెళ్తావా కూతురు వైపు వెళ్తావా అంటే తల్లే కాదు తండ్రి కాదు ఎవరైనా సరే. సరే ఈ సిచ్యువేషన్ని ఏదో రకంగా కామ్అప్ చేయడానికి ఆమె కూడా ప్రయత్నించుంటారు కదా సార్? అంటే ఇప్పుడు ఎంత పీక్ వచ్చిందంటే డెఫినెట్గా ప్రయత్నాలు విఫలమై ఉంటాయి అనుకుంటున్నాను. సార్ మీరు నమ్ముతారు సార్ షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు అని? అంటే నేను నమ్మను. అంటే చంద్రబాబు నాయుడు అటువంటి ప్రయత్నాలు చేసే ఆలోచన కాదా? చంద్రబాబు నాయుడే కాదు, రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడైనా ఏ ప్రయత్నం అయినా చేస్తారు. ఇది ఈ గేమ్లో రూల్స్ ఉండవు. అవును, అది అది ఈ గేమ్లో రూల్స్ లేవు. మన ఇష్టం వచ్చినట్టు ఆడచ్చు, నెగ్గాలంతే. ఎలా నెగ్గుతావు అన్నదే మెయిన్. అందుకని ఆయన చేశాడు ఏం చేయలేదు ఇవన్నీ ఊరికే మాట. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నాలు చేయడని చెప్పి? వీళ్ళకున్న రిలేషన్ బట్టి కాన్ఫిడెంట్ ఏం కాదు, ఏమో నాకు తప్ప అయి ఉండొచ్చు అని కూడా చెప్పాను. అవునవును, ఎవరి రిలేషన్? వీళ్ళు షర్మిల ఇంత ముందు తెలిసిన వాళ్ళైతే మీకేం తెలిసిన బాబు, వాళ్ళు ఎప్పటి నుంచో చాలా క్లోజు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా చాలా కాలం అదే అనేవారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఆయన మీద కేసులు కూడా విత్డ్రా అయిపోయాడండి ఈయన. వీళ్ళిద్దరు పూర్వం చాలా ఫ్రెండ్స్, నిజమే 78 నుంచి 83 వరకు ఫ్రెండ్సే. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఒకసారి మంత్రి అయ్యారు. సరే ఏబీఎన్లో రాధాకృష్ణ గారి ముందు షర్మిల గారు కూర్చుంటారని చెప్పి మీరు ఊహించారు అంతకుముందు? ఇలా ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి? అంటే ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఎవరినైనా తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడగలరు. జర్నలిస్ట్గా రాధాకృష్ణ గారు సక్సెస్ అయ్యారంటారా, లేకపోతే వాళ్ళ ట్రాప్లో షర్మిల గారు ఇరుక్కున్నారంటారా? ట్రాప్ ఏ ఉండదు. ఇప్పుడు నా చేత ఏదో ఒకటి మాట్లాడించాలని జాఫర్ ప్రయత్నిస్తే దాన్ని ట్రాప్ అనుకోను. నేను దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. రాధాకృష్ణ గారి పత్రిక, ఆ పత్రిక ఇక్కడేమో జగన్కి అగెనిస్ట్, అక్కడేమో కేసీఆర్కి అగెనిస్ట్, అక్కడేమో బీజేపీకి అగెనిస్ట్. అవును, 3 చోట్ల ప్రభుత్వాలకు అగెనిస్ట్గా నడుపుతున్నాడు కదా ఆయన. నడుపుతానికి కారణాలు ఏమోని, ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఆ విధంగా నడపగలుగుతున్నాడని నేను అనుకుంటాను. కేవలం అతను మామూలుగా పుట్టడమే జర్నలిస్ట్గా పుట్టాడు. నా ప్రశ్న ఏంటంటే డబ్బులు ఎక్కువ ఈ పేపర్ పెట్టింది కాదు, అది ఒక జర్నలిస్ట్గానే పుట్టాడు. సరే ఏమేం చేశాడో, ఎలా చేసి పత్రిక తీసుకున్నాడు, అవన్నీ వేరే గొడవలు. యాక్చువల్గా ఇప్పుడు సార్ రాధాకృష్ణ గారి ముందు ఏదో ఒక రోజు షర్మిల గారు వెళ్ళి కూర్చుంటారు, రాధాకృష్ణ గారు పిలిపించుకుంటారని మీరు ముందుగానే ఊహించారా అంతకుముందు? కాదు, దీన్ని ఊహించడానికి ఏముంటుందండి. ఇప్పుడు జాఫర్ దగ్గర నేను ఏదో మాట జారాను అనుకో, మీ మిమ్మల్ని ట్రాప్లో పెట్టి మాట జారిపించేసాడు అంటే ట్రాప్లో పెట్టడానికే వస్తాడు జాఫర్ అయినా ఎవరైనా. ఇక్కడికి వచ్చి లేకపోతే ఎవడ చూస్తాడు వీడియో?
జాఫర్ కొంచెం టెక్నిక్ తెలుసు కాబట్టి ఎలా ట్రాప్లో పెట్టాలన్నది చూస్తాడు. అన్ని అందరినీ వేస్తావు కాబట్టి అది ప్రొఫెషన్. సార్ తెలంగాణలో ఫస్ట్ షర్మిల గారు పార్టీ పెడుతున్నారు వస్తున్నారంటే ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఓట్ ఆఫ్ వాళ్ళు కన్సర్న్ అవుతున్నారు, కానీ యుద్ధం మొదలు కాకముందే క్రికెట్ మ్యాచ్ మొదలు కాకముందే ఆయన డెక్అట్ అయ్యి వదిలేశారు అంచగా పెద్దగా ఆమెను ఎవరు ఆదరించలేదు అక్కడ తెలంగాణలో. కానీ ఆంధ్రాలో వేరేగా ఉంటుంది పరిస్థితి ఎందుకు ఊహించుకోవాలి మనం? ఆవిడ ఊహించుకుంటుంది మనం కాదు, ఆవిడే షర్మిల గారు ఆంధ్రాలో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి కూతురుగా నాకు ఉంటుంది అని ఆవిడ అనుకుని ఎలా వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీలో చేరదాం అని అనుకుంది, కాంగ్రెస్ పార్టీలో చేరింది. తర్వాత మొన్న ఎప్పుడూ ఆవిడ చెప్పింది కూడాను, మణిపూర్ అల్లర్లు చూసిన తర్వాత అని నాకు, నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే మణిపూర్ ఇన్సిడెంట్ గోద్రాన్ని మించిపోయింది. కాంగ్రెస్ ఖచ్చితంగా పుంజుకుంటుందా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఈ ఓట్ షేర్ ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయింది సార్. ఇప్పుడు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ షిఫ్టెడ్ టు వైఎస్ఆర్సీపీ అంతే. వైఎస్ఆర్సీపీ మన అదే కాంగ్రెస్ పార్టీని భుజాన్ని వేసుకుని షర్మిల గారు ప్రచారం చేస్తూ ఉంటే రేపు వైఎస్ఆర్సీపీ కౌంటర్ ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ సెక్రటరీని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని కేసు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు కావాలనా అని అంటే జనాలు ఏ దేన్ని నమ్ముతారంటారు? అంటే అది ఈ ఎలక్షన్ ఉండదు. ఓకే, ఈ ఎలక్షన్ ఈస్ విత్ చంద్రబాబు జనసేన అంటే నా ప్రిడిక్షన్. ఓకే ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్లేస్ ఎ వెరీ స్మాల్ రోల్, కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. వీళ్ళు ఇప్పుడు సీట్ ఏమి రాదనుకుంటున్నాను. అంటే సార్ 24 సీఎం ఎవరున్నారు మీరు ఇప్పుడు? 24 సీఎం ఎవరు? రేపు రాబోయే దాంట్లోనే ఎవరు జనం ఎవరు కొట్టేస్తే వాళ్ళు కరెక్ట్గా అది చెప్తాను. మీరు దాకా అన్నారు కదా ఎవరు అవుతారని చెప్పి, పోటీ వీళ్ళ మధ్య ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అండి, ఇక పార్టీలు కూడా తీసేయండి, ఏం లేవు, వీళ్ళిద్దరు వ్యక్తుల మధ్య పోటీ. ఓకే, మా పవన్ కళ్యాణ్ ఉంటే ముగ్గురు మధ్య ట్రయాంగిల్ ఫైట్ అవును, పవన్ కళ్యాణ్ ఆయనతో చేరిపోయాడు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య పోటీ. ఎడ్జ్ ఎవరుకుంటుంది? అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఎవరు కూడా ఊహించలేను. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయోగం డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ బహుశా భారతదేశంలో ఈ రకంగా ఎక్కడ జరగలేదు. కానీ డెవలప్మెంట్ జరగలేదని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎస్, అది వాళ్ళు డెవలప్మెంట్ కావాలా మీకు అంటే టీడీపీకి ఓటేయండి, మీకు ఇస్తున్నటువంటి పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో అది నా ప్రయారిటీ, నేను అవి ఇవ్వటం కోసమే వచ్చాను, అదే చేస్తున్నాను. నెక్స్ట్ డబ్బులు మిగిలితే డెవలప్మెంట్ రోడ్లు వేయడం ఇవి కూడా చేస్తాం, ఫస్ట్ ప్రయారిటీ మేము ఇదే. జీతాలు 10వ తారీఖు వరకు ఇవ్వలేకపోయినా నేను బాధపడ్డాను, 1వ తారీఖు పెన్షన్లు వెళ్ళకపోతే నేను ఒప్పుకోను అని ఈయన చెప్తాడు. ఆయన చెప్తాడో లేదు తెలియదు, నేను ఆయన్ని అయితే నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడు అయితే ఇదిగో మన దీనివల్ల ఇంత నష్టపోతున్నాం మనం, స్టాటిస్టిక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నష్టపోతున్నాం అన్న వాళ్ళు సూపర్ 6లో వెల్ఫేర్ ఏ వెల్ఫేర్ తగ్గించారు? ఇప్పుడు నవరత్నాలు ఏదైతే వెల్ఫేర్ ఉందో దానికి దాని ఇంచుమించు అదే వెల్ఫేర్ సూపర్ 6లో ఉంది కదా. ఇప్పుడు నవరత్నాలకి 72,000 కోట్ల రూపాయలు అవుతుంటే 100 కోట్లు అవుతుంటే బడ్జెట్ ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ కావాలి. అది మీకు నాకు తెలిస్తే అడగవాలి, జగన్మోహన్ రెడ్డి అడగగలగాలి, ఆయన అడగలేడు, ఎలా ఇస్తావు అని అడగాలి, ఆయన అడగాలి కదా, ఎవరు అడగాలి, అవతల పార్టీ వాళ్ళు అడగాలి. నేను ఇవ్వలేకపోయాను, నేను దివాళా తీసేసాను కాబట్టి నాకు ఓటేయండి అంటున్నావు బాగానే ఉంది, నీకు ఓటేయండి అంటూ మళ్ళీ ఇది ఎలా అడుగుతావు, ఇవి ఎలా ఇస్తావు, అదేదో చెప్పు లెక్క చెప్పు. అసలు ఆ లెక్క చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పుకుని ఇనానమస్గా చేసేయచ్చు చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పరిస్థితుల్లో అతనికి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తూ డెవలప్మెంట్ కూడా చేయగలను నేను, ఇదిగో ఇది ఈ రకంగా చేసుకొస్తాను, దిస్ ఈజ్ మై ప్లాన్ అని చెప్పగలిగితే వన్ సైడ్ ఎలక్షన్ ఇది అంతే. చెప్పలేడు, వీళ్ళు అడగరు కూడా, ఇది విచిత్రం ఇది. సార్ ఏ పాయింట్స్ లీడ్స్, ఏ ఫ్యాక్టర్స్ లీడ్ అవుతాయి సార్? ఇది 24 ఏనండి, 24 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసిన పరిపాలన, ఆయన ఇప్పుడు టికెట్లు తీసేయడం చూస్తుంటే డైరెక్ట్గా చెప్తున్నాడు ఓటు నాకే, వీళ్ళందరూ కూడా ఉత్తినే, మన సిస్టంలో ఎమ్మెల్యేలు పెట్టాలి కాబట్టి పెడుతున్నాను అంతే తప్ప. 75 కాన్స్టిట్యూన్సీలు వైఎస్ఆర్ జగన్నే క్యాండిడేట్ని, ఎవరిని ఎక్కడ పెట్టినా ట్రాన్స్ఫర్ చేసినా టికెట్ తీసేసినా ఏం చేసినా నేనే చేస్తున్నాను, మీకు మంచి చేయగలను నేనంటే నాకు ఓటేయండి, నేను మంచి ఇవన్నీ కాదు మంచి చేయగలను నేను అంటే ఓటేయండి, ఇప్పటివరకు చేశాను 5 ఏళ్ళలో అంటే నాకు ఓటేయండి ఓటేస్తారు సార్ అని అంటున్నాడు. ఓటు వేస్తే ఇంకేముంది, అయిపోయింది ఎలక్షన్, అతను వెళ్ళబోయేది అదే అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు. ఈ మాట అతను అనలే. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే నేను 15 ఏళ్ళు పరిపాలన చేశాను, అప్పుడు ఎలా ఉందో చూడండి, రోడ్లు ఎలా ఉన్నాయా, ఇప్పుడు రాజమండ్రి నుంచి మొన్న పెళ్లికి అదిగో మొత్తం అంతా కలిసి అనపర్తి వెళ్ళాం,
రాజమండ్రి నుంచి అనపర్తి సరిగ్గా 20 to 25 minutes వెళ్ళేవాళ్ళం రోడ్డు. సరిగ్గా 1 hour 20 minutes పట్టింది. వెళ్ళి చూడండి ఒకసారి అనపర్తి. అనపర్తి అంటే చాలా పెద్ద సెంటరు, అటు నుంచి వచ్చే ట్రాఫిక్ చాలా ఉంటుంది. ద్వారపూడి, మండపేట, రాజమండ్రి వచ్చేవాళ్ళకి చాలా ప్రధానమైన రోడ్డు. వేయలేదు రోడ్డు, చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి రోడ్లో పచ్చి చెప్పగల, ఇది మొన్న వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఎదురుకుండా మా జర్నలిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి, కృష్ణకుమార్ మేమంతా కలిసి వెళ్ళాం. అది వాళ్ళు అదే చెప్తారు. సార్ డౌట్ మీరు చెప్పండి సార్, ఒక తటస్థమైన ఒక లీడర్గా, వ్యక్తిగా, విశ్లేషకులుగా, ఒక మేధావిగా, అసలు డెవలప్మెంట్ ఏం జరగలేదు సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో? ఏమండి డెవలప్మెంట్ అన్నదానికి ఏంటి మీ డెఫినేషన్? అంటే రోడ్లు బాగుంటాము, రోడ్లు బాగుంటుంది డెవలప్మెంట్. ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడము, ఫ్యాక్టరీస్ రావడము, ఎంఎన్సీస్ రావడము, ప్లస్ టూరిజం సంబంధించినవి అక్కడక్కడ ఆ జిలుగు వెలుగులు కనిపించడము. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఆయన చెప్తాడు వాలంటీర్లు ఎంతమందికి ఇచ్చాం, సచివాలయాలు ఎన్ని పెట్టాం, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చాను చూడండి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడైనా వచ్చాయా అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు మొన్న నీతి ఆయోగ్ కూడా పావర్టీ అనేది ఇంతకుముందు 11% ఉండేది 2017, ఇప్పుడు లేటెస్ట్ సర్వేల ప్రకారము 6%కి వచ్చింది. అంటే 5% రిడక్షన్ అయింది ఆంధ్రప్రదేశ్లో, చాలా రోజులు తగ్గింది, 50% తగ్గింది అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. డెఫినెట్గా అయి ఉండొచ్చు, డబ్బులు ఇస్తున్నారుగా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అదే, ఒక 5,000 రూపాయలు నెలకు ఆదాయం ఉండి ఏదో ఇంట్లో పాచి పని చేసుకుంటూ ఉండేటువంటి ఒక చిన్న కుటుంబం ఉంది, వాడు రిక్షా తొక్కుంటూ, భార్య ఏమో ఎవరింట్లోనో పనికెళ్ళి, ఒక 5,000 వచ్చే కుటుంబంలో ఒక ముసలం ఉందని చెప్పి ఇంకో 3,000, ఒక ఎవరో వితంతు ఉందని చెప్పి ఇంకో 3,000 ఇవ్వటం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితి డబల్ అయిపోయింది ఇన్కమ్. అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా పవర్టీ తగ్గుతుంది కదా. సార్ కాపులంతా రేపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి కన్సల్టేట్ అయ్యి టీడీపీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది సార్ ఈ కోయలేషన్కి? కన్సాలిడ్ అందరం చెప్పలేం కానీ డెఫినెట్గా ఆయనకి జనసేన 19 వచ్చిన దానికన్నా చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి. అండ్ 6.5 అప్పుడు అది కూడా 100% పెరగచ్చు, అంటే 13%, 14% అవ్వచ్చు. పెరిగితే డెఫినెట్గా ఈయనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గురించి నాకు వైసీపీ చెప్తుంది ఇది రాజకీయ కక్ష అని చెప్పి, చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ కక్ష అంటారు. నిజంగా ఇద్దరు మన అరెస్ట్ల మధ్య రాజకీయ కక్ష లేకపోతే ఏదైనా అలాగే నాకు ఎప్పుడైనా మీ అనుభవంలో నేను నేరం చేశానండి అందుకు నన్ను అరెస్ట్ చేశారని ఒకటి ఎవడన్నా చెప్పాడేమో చెప్పండి, ఎవడు చెప్పినా రాజకీయ కక్ష అని చెప్తాడు. మీరు మామూలుగా ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా సరే పోలీసు వాళ్ళు కక్ష కొద్దీ పెట్టారని చెప్తారు క్రిమినల్ కేసులో. అందుకని దేనికి జగన్మోహన్ రెడ్డిది అయితే డైరెక్ట్గా దొరికేసింది మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం, వాళ్ళు పట్టుకున్నావు ఈ కేసులు. ఆయన ప్లీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్లీ, నేను వ్యాపారం చేశాను కానీ నేను ఎలా చేస్తాను కరప్షన్, నేను ఎంపీనా ఎమ్మెల్యేనా ఏంటి, మా నాన్న సీఎం అయితే నేను కరప్షన్ చేయడం ఏంటి అని ఆయన అంటాడు. నేను నేను చదివిన 11 charge sheets నేను చదివాను, అతను జైల్లో పెట్టవలసినంత కేసు కాదు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలల జైల్లో పెట్టవలసిన కేసు కాదు. డెఫినెట్గా చాలా చోట్ల ఫైన్లు పడతాయి అందరు వ్యాపారస్తులాగే. ఈయన జైల్లో పెట్టేంత కేసు అంటే క్విడ్ ప్రోకో అన్నది, క్విడ్ ప్రోకో ప్రూవ్ అవుతుందో లేదో కోర్టులో తేలాలి. ఇది సార్ మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నేను వేశానుగా సిబిఐకి అప్పు చెప్పమని, నన్ను బూతులు తిట్టారు కదా అందరూ. మొత్తం తెలుగుదేశంలో టాప్ లీడర్స్ మాజీ మంత్రులు అందరూ చంద్రబాబు గారిని చూడడం జైల్లో బయటకు వచ్చి మీ దగ్గర గొట్టం దగ్గరికి వచ్చి ఈ అరుణ్ కుమార్ గారికి బుద్ధి లేదా యదవా అప్రాచ్యుడు, సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వచ్చింది తెగదిట్టారు ఆ టైంలో. నేనేమన్నాను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తున్నాడు అని అంటే ఈ కక్ష ఈయనేమన్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కేసు అసలు లేదన్నాడు, నో కరప్షన్, ఇక్కడ ఏం జరగలేదు, అన్యాయంగా నా మీద కేసు పెట్టారని. వాళ్ళేమో 200 crore rupees ఇలా పోయిందని వీళ్ళు అంటున్నారు. మరి నిజం తెలుసుకోవాలి కదా మనం. సిబిఐ బెటర్ కదా, అందుకని సిబిఐకి అప్పుడు చెప్పమంటే ఎంత కోపం వచ్చిందంటే. సార్ అప్పుడు వచ్చిన సీరియస్ అలిగేషన్ కూడా ఏంటంటే మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మీరు ఉన్నారని, రెండింటి ఏది కరెక్ట్ కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడి ఆయన సీఎం అయిన తర్వాత నేను మాట్లాడా. 2017 మా ఇంటికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఇంటికి వచ్చి 15 minutes ఉన్నాడు, అందులో ఒక 2-3 minutes నాతో మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే చాలామంది జనం వచ్చేసారు అప్పటికి, ఇంకా అతను సీఎం కాదు. చంద్రబాబు నాయుడు గారితో నేను 1 hour 25 minutes 85 minutes మాట్లాడాను. ఎవరు క్లోజ్, ఎవరు నా వెనకాల ఉన్నారు? నేను తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం కూడా మానేశాను. రేపు టీడీపీ వస్తే రామోజీరావు ఉండవల్లి అరుణ్ కుమార్ని ఎత్తి లోపల వేపిస్తారు, అది వాళ్ళ కోరిక. అది వాళ్ళ కోరిక వాళ్ళు వ్యక్తపరచడానికి దొరికి. ఇప్పుడు పూర్వం
ఎవడో నేను నాలాంటి వాడు ప్రెస్ మీట్ పెడితేనే ఎవడో వచ్చేవాడు కాదు. నేను ఎంపీ అయిన తర్వాత ఓకే ఎంపీని కాబట్టి వచ్చారు. ఈవేళ మీరు ఎవరిని పిలవక్కర్లేదు, మీరే ఫోన్ పెట్టుకోవటం, పచ్చి బూతులు తిట్టడం, పోస్టింగ్ పెట్టడం, ఆ బూతులు ఎంజాయ్ చేసేవాళ్ళందరూ చూస్తారు, చూస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడిన తర్వాత నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఎక్కడంటే నేను తేడా ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు అంత పరిజ్ఞానం ఉన్న మనిషి, అంత మేధస్సు ఉన్న మనిషి, ఆయన లోపల ఉన్నప్పుడు ఆయన వెళ్ళి కలిసి వచ్చినాడల్లా బయటకు వచ్చినాడు తిడుతుంటే ఆయన అప్రూవల్ ఉన్నట్టే లెక్క. లేకపోతే అంటే డెఫినెట్గా మాటలో ఈ అరుణ్ కుమార్ జగన్ అరుణ్ కుమార్ చేత చేయిస్తున్నాడనో ఏదో వచ్చి ఉంటుంది. అది ఏ రకంగా జస్టిఫై చేసుకోగలరో నాకు అర్థం అవలే. నేను పైపెచ్చి ఒక మీడియాలోనే చెప్పాను, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇబ్బంది అయితే ఆయన చెప్పమనండి, ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పక్కల, ఎవరి ద్వారా చెప్తే నాకు తెలుస్తుందో ఆయనకి తెలుసు, చెప్పమనండి, విత్డ్రా అయిపోతాను నన్ను. కానీ ఎక్కడో చోట రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్ మీద చిన్నప్పటి స్పెషల్ అటెన్షన్ ఉండదు సార్, కొంచెం కన్సర్న్. నాకు అందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏం లేదు, కానీ ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో ఆయన అఫిడేవిట్ వేయటం మాత్రం నేను అది చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఆయన వేయలేదు, వేస్తాన్నారు ఆయన కూడా. అంటే తర్వాత టైం లేకపోయి ఉండొచ్చు, నేను పరిశు చేయలేదు అని చేత ఉండొచ్చు. ఈయనకి అసలు నేను కలవలేదు, నేను ఎవరిని ఈయన మనుషులు ఎవరితో నేను మాట్లాడలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ చెప్పాను నేను, ఇది వెంటనే ఆయన సీఎం అవగానే ఒక లెటరే రాశాను నేను, ఆ లెటర్లో ఇదే రాశాను. అదే విషయం రెండేళ్ళు అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, మీకు ధైర్యం లేదు, ఇంతకుముందు ముఖ్యమంత్రికి ధైర్యం లేదు, ఏమైపోతారు మీరు అంటే మరి ఎంచేత పడిందో అఫిడేవిట్ వేశారు ఆయన, నా వాదనని సపోర్ట్ చేస్తూ ఒక అఫిడేవిట్ వేశారు. అదొకటి నాకు సపోర్ట్గా అఫిడేవిట్ వేశాడు అన్నది నా సహజంగా ఉంటుంది. నేను ఎప్పటి నుంచి 2014 నుంచి కొట్టుకుంటుంటే ఆయన 21లోనో 22లోనో ఒక అఫిడేవిట్ వేశాడు. అదొకటి రామోజీరావు గారి కేసులో గవర్నమెంట్ తరఫున వచ్చి వాళ్ళు ఒక ఎస్ఎల్పి వేశారు, అంటే కేసు పెట్టవలసిందే గవర్నమెంట్. అసలు ఈ రెండింటి గురించి నాకేమన్నా జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఏదైనా ఉంటుందా లోపల కొంచెం చిన్న మొక్క అంటే ఏమో ఉందేమో టెస్ట్ చేయించుకోవాలి, కుచ్చు కూర్చుకునే వాళ్ళని టెస్ట్ చేయించుకోవాలేమో, కానీ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఉండేది ఏం లేదు. ఎందుకంటే అయిపోయింది ఆయన, ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు కాదు, ఆ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్ర సీఎం ఆయన, సరే సీఎంగానే చూడాలి ఆయన్ని, రాజశేఖర రెడ్డి కొడుకుగా చూడకూడదు. సరే మీకు చాలామంది కలుస్తుంటారు కదా సార్, చాలామంది రాజమండ్రి వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అంతా, వాళ్ళందరూ ఏమంటారు సార్, జగన్ గారు నెక్స్ట్ టైం రావాలని కోరుకుంటున్నారా లేకపోతే? అదే పూర్తిగా పోలరైజేషన్ అయిపోయింది. నేను ఎందుకంటున్నానంటే బయట నేను అనుకోవడం ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఆ ఎడ్జ్లో ఉన్న వాళ్ళలో డెఫినెట్గా జగన్ మీద ఎక్కువ లైకింగ్ ఉంది. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, మీరు నేను మనలాంటి వాళ్ళకి ఎవరైతే ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకోవటంలో తక్కువ తీసుకునేవాళ్ళు, మనలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వేస్తారు ఓట్లు. బెనిఫిట్లు పొందేటువంటి వాళ్ళ ఓట్లు జగన్కి పడతాయని జగన్ నమ్ముతున్నాడండి. సేపు ఇంటర్వ్యూ చెప్పండి సార్, ఎవరు దానికన్నా శుభ్రంగా మాట మీరు చెప్తారు అలా కాదు. నశించిపోయింది గోదావరి రోడ్డు మీకు వెళ్తే మరి ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు, కరోనాకు ముందు పెట్టేవాడు చిలక ఉంటుంది, ఆ చిలక వచ్చి తీస్తుంది, అది అలా వెంకటేశ్వర స్వామి బొమ్మను తీస్తే ఆ వెంకటేశ్వర బొమ్మను చూసి మీకు కావాల్సింది చెప్పేస్తాడు. అది కాదు, ఇందాక నుంచి ట్రై వెంకటేశ్వర స్వామికి దానికి సంబంధం ఏంటని మీరు అడిగితే వాడు చెప్పలేడు. ఇందాక ట్రై చేస్తున్నాను చెప్తాను, ఈ టైప్ ఇది యునిక్. నేను నేను చూసి నా సర్వీస్లో ఇలాంటి ఎలక్షన్ చూడలే. మీరు 2019లో ఎవరు సీఎం అని నా ఇంటర్వ్యూ చెప్పేశారు, అప్పుడు అదే జరిగింది. అలా కాదు, అప్పుడు పోలింగ్ జరగల, గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్ అయింది, కానీ వాళ్ళ ఓట్ షేర్ ఉంది. చంద్రబాబు నాయుడు పార్టీ ఇవాల్టికి కూడా టీడీపీ పార్టీ ఉన్నంత బలంగా వైఎస్ఆర్సీపీ లేదు. ఎప్పుడు? ఇవాళ, ఈ రోజు కూడా. ఎస్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పార్టీ అసలు దృష్టి పెట్టలేదు, అందుకే ఈ రకంగా ఎమ్మెల్యేలను పంపిణీ బట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం. అదే చెప్తున్నాను, అలా దాన్ని బట్టి అయ్యేవాడైతే తల బాదుకుంటా సార్, అందులోనే అవ్వాలి. ఏం అడగాలి చెప్పండి బాబోయ్, రాలేకపోతున్నాను. దీన్ని ఒక ప్రత్యేకమైన ఎలక్షన్ కింద చూడండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టడం కార్యక్రమం ఇప్పటివరకు ఎవడో చేయలేదు. నేను ఇంకా రాసుకుంటా దీన్ని బట్టి కేఏ పాలే కాబోయే 2024 సీఎం, ఇంకా అంతే. ఇంకా నేను ఇంకా ఇంకా దీని మీద ఇంకా ఇంకా లోపలికి పోదలుచుకోలేదు. మిరకిల్స్ మే హ్యాపెన్, అది కూడా అది అది కేఏ పాల్ గారి మాట, అది కేఏ పాల్ గారు సీఎం అయిపోవచ్చు. కేఏ పాల్ గారికి ఏంటి తక్కువ అండి, ఒకప్పుడు మీరు చూసి ఉండరు కేఏ పాల్ గారు
భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, అది వేరు. ఇలా ముగ్గురే గతం, రెండు హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు. అది గతం. సీఎం వచ్చినా వాడొచ్చినా ఒక హెలికాప్టరే. అది గతం. కేఏపాల్ గారు వస్తున్నాడంటే ఒక, నెక్స్ట్ మా కాలేజీ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడితే సోనియా గాంధీ మీటింగ్, వాజ్పేయి మీటింగ్. అది గతం. ఆ లెవెల్ కేఏపాల్ రావచ్చు అని చెప్పి ఉండేవాళ్ళు. రోజులు మారుతుంటాయి. అర్జునుడు, మీరు మహాభారతం మొదలెట్టారు కాబట్టి, అర్జునుడు యుద్ధం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు చచ్చిపోయినప్పుడు చెప్తాడు, అబ్బాయి అయిపోయింది, నువ్వు మా ద్వారకలో ఉన్న ఆడపాలని అందరినీ తీసుకుని హస్తినాపురం పట్టుకుపో, లేకపోతే అల్లకల్లోలం అయిపోతుంది అని. ఈయన వెళ్ళి మొత్తం ఆడవాళ్ళందరినీ నగలు రథాలు అన్నీ వేసుకుని అర్జునుడు వీళ్ళందరినీ తీసుకుని హస్తినాపురం బయలుదేరతాడు. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి దారి దోపిడీ చేసే దొంగలు ఉంటారు. దొంగలు వచ్చి అటాక్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, ఏముండవు. వాళ్ళు వచ్చి ఈ బళ్ళ మీద పడిపోతారు. పడిపోగానే అర్జునుడు ఇచ్చిన ఒక బాణం కొడితే మొత్తం అవుట్ అయిపోవాలి. కురుక్షేత్రం మొత్తం దడదళ్ళాడించేసిన మహాయోధుడు అని అన్నాడు, ఏం బాణాలు పనిచేయట్లే, అయిపోయింది టైము. ఆయనకి తెలియదు ఆ సంగతి. ఓ రెండు బాణాలు వేసాక అర్థమైంది, మనం నెమ్మదిగా తప్పించి పారిపోవటం మంచిది, మనం అర్జునుడు కాబట్టి ఆ జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఒక్కో టైం ఉంటుంది. ఉదాహరించాలంటే ఎవరి టైం? అలాగేదండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అర్జునుడికి కృష్ణుడే చెప్పలేదు, నీ టైం అయిపోయిందిరా బాబు, నువ్వు పట్టుకెళ్ళు, నువ్వు తీసుకెళ్లి వాళ్ళని చెప్పాడు. అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళని కృష్ణుడికి తెలుసు, తీసుకెళ్తుంటే దారిలో అది జరగాలనే. అందుకే ఆయన చెప్పలేదు, జాగ్రత్త బాబు తప్పించుకుని పారిపో, నీ బాణాలు గణాలు పని చేయమని ఏం చెప్పలే, సురక్షితంగా పట్టుకెళ్ళి వాళ్ళందరినీ హస్తినాపురం తీసుకుపో అన్నాడు. ఈ పొలిటికల్ కిష్టుడికి చెప్పండి ఎవరు తెలియదు. ఇప్పుడు నేనేమో తెలియక చెప్పట్లేదు, కృష్ణ భగవానుడు తెలిసి కూడా చెప్పలేదు. అందుకే మొట్టమొదటి చెప్పాను, కృష్ణుడితో పోలికేంటి, ఆయన సాక్షాత్ దేవుడు సార్. ఆయనే చెప్పాడు నేను దేవుడిని అని. సార్ ఈ పోలవరం ఏంటి సార్? ఈ పోలవరము ఎంత పోలవరం నేను బతికుండగా అవ్వదు అని ఎన్నిసార్లు చెప్పినా మీరు, మళ్ళీ పోలవరం మీరు బతకాలి సార్, వందేళ్ళు బతకాలి సార్, ఎన్నేళ్ళు బతికినా అవ్వదు సార్. చివరి ప్రశ్న సార్, అంత షో పూట పైన ఏదైనా వర్క్ జరిగిందా మార్గాని భారత్ రాజమౌళి డెవలప్మెంట్ గురించి? అదే డెవలప్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటన్నది అంటే, ఇప్పుడు అతను ఏదో చెప్తున్నారు కదా, మనము మనం ఓపెన్ ఏ థియేటర్ కట్టేసాము, అదేవిధంగా రకరకాల బ్రిడ్జెస్ కొట్టాము, ఇది మోరంపూడి బ్రిడ్జ్ తీసుకొచ్చాము, జరిగిందా సార్? ఇవన్నీ అతను చెప్పినవన్నీ జరిగాయి. దాన్ని డెవలప్మెంట్ కింద చూస్తారా మీరు, లేకపోతే దాని ఫేస్ లిఫ్టింగ్ కింద చూస్తారా అన్నది మీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫేస్ లిఫ్టింగ్ అంటే ఊరు ఫేస్ లిఫ్టింగ్. ఇప్పుడు మొన్న పండగ నాడు కంబాల చెరువు దగ్గర వెళ్ళలేకపోయాం. ఏంటంటే విపరీతం జనం కుమ్మేస్తున్నారు అక్కడ, అలా చేశారు డెకరేషన్. అవును. అలాగే అక్కడ ఏదో ఈట్ ప్లేస్ అలాంటివి కొన్ని పెట్టాడు. చాలా జనం వస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదే చేశారా మొత్తం అతను పని? డబ్బు కట్ట, డబ్బు పెట్టి పని చేయ, గవర్నమెంట్ డబ్బు పెట్టే చేస్తారు. చేశాడు, చేశాడు. అతను రాజమండ్రి ఎమ్మెల్యేకి వద్దాం అనుకున్న తర్వాత ఊర్లో చాలా పనులు చేశాడండి. ఆ పనులు నేను డెవలప్మెంట్ అంటారా కాదా అన్నదే సమస్య. అవును, ఇది డెవలప్మెంట్ కాదు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? ఈ షోకులు వేసి పౌడర్ వేశారు, ఇదా డెవలప్మెంట్ అంటేను అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. మోరంపూడి ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ ఓకే, అది లాంగ్ పెండింగ్, అది మాత్రం డెఫినెట్గా భరత్ అనే మనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కింద మీద పడి అది సక్సెస్ చేసి తీసుకొచ్చాడు. అప్పుడు సుబ్రహ్మణ్య మైదానంలో మీరు వ్యతిరేకించారు కదా? వ్యతిరేకించాను, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాను. తీసుకెళ్ళి నాకు చూపిస్తాను అన్నాడు. ఏం భరత్ చెప్పాడు నాతో, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను, ఓపెన్ థియేటర్ వచ్చేసింది అక్కడ, అదే మీ అభిప్రాయం తప్పు, నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను, మీరు కాదంటే నా సొంత ఖర్చులతో కొట్టింగ్ చేస్తాను అన్నాడు. అంత అంత ఆఫర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ ముందు కొట్టించడం మొదలెట్టాడు అనుకో, అతనికి డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. నేనేమో ఎటు కానివ్వండి, పక్క మధ్యలో ఉన్నవాడిని ఎవడన్నా ఒక డ్యామేజ్ చేయటం ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాను ఇంకా నాకు తెలియదు. ఇప్పుడు కాదని అతను రోజు అడుగుతున్నాడు, వెళ్దామా వెళ్దామా అని. నేనే వెళ్దాం లేక కంగారు పడుకుంటున్నాను. సార్ ముద్రగడ పద్మనాభం ఏదైనా వైసీపీకి టీడీపీ ఏమో మీరే చెప్తున్నారు సార్, కానీ ఈ మూడు పార్టీ ఏదైనా మొగ్గు చూపే అవకాశం ఉందా? ఏం మీరు చెప్పడమే నాకు, ఏం నేను చెప్పలేదు. ఇదే ఫస్ట్ ఫస్ట్ మీరంటే మీడియా, మీడియా మీడియాలో చూస్తున్నాం. ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది సార్ నేను పార్టీ వైపు మొగ్గు చూపుతా? ముద్రగడ పద్మనాభం ఆల్ సెడ్ అండ్ డన్, ఆయనకు ఒక పేరుంది డెఫినెట్గా. ముద్రగడ పద్మనాభం ఈజ్ ఏ పవర్, ఏ పార్టీకి వెళ్ళినా కూడా అది ఎఫెక్ట్ సెట్ అవుతుంది. అవన్నీ చెప్పలేదు నేను, ఏ పార్టీకి వెళ్తే ఏ పార్టీ నెగ్గుతుంది ఇలాంటివన్నీ అడగకూడదు. నీ ఎన్నిసార్లు చెప్పినా ఎలాగో అలాగా. ముద్రగడ పద్మనాభం గారు మూడుసార్లు నాలుగుసార్లు ఓడిపోయాడు ఆయన. కానీ ముద్రగడ పద్మనాభం ఆయనకి ఈ జిల్లాలో, ఈ చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల్లో మంచి పేరు ఉన్న మనిషి. ఒక అతని వెనకాల కొంతమంది జనం వెళ్తారు. డెఫినెట్గా ఈజ్ ఏ పవర్ టు రెకన్ విత్.
ధన్యవాదాలు సార్. నమస్కారం. మరోసారి తండాలి సార్, ఎలక్షన్ అయ్యే లోపల మీరు మరోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. డన్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.